ఏంటి నాకేం వినపడట్లేదు. హలో సార్, గుడ్ ఈవినింగ్. నేను స్టూడెంట్ సార్, ఓఈలో. రేపు మాకు ఎగ్జామ్ ఉంది యాక్చువల్లీ. అండ్ నా బైక్ ఆగిపోయింది సార్, చాలా అర్జెంట్ సార్. కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్. మీరేం భయపడకర్లేదు సార్, నేను దొంగని గాను. ఇదిగో సార్ నా కాలేజ్ ఐడి, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయి సార్. మీరు నన్ను నమ్మొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు డ్రైవ్ చేయగలరా? అంటే మీరు లైట్గా తాగున్నట్టుంటేను అడిగాను. యాక్చువల్లీ లక్కీగా ఈవినింగ్గా తెలిసింది రేపు ఎగ్జామ్ ఉందని. లక్కీగా నా ఫ్రెండ్ బైక్ ఉన్నింది వెళ్ళడానికి, అది లక్కీగా మీ దగ్గరలోనే ఆగింది. మీరు లక్కీగా మంచివారయ్యారు. థ్యాంక్ యూ సార్. బై ది వే, నా పేరు జితేంద్ర. మరి మీరు? జితేంద్ర. వావ్, గుడ్ నేమ్. జితేంద్ర, జితిన్, 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 వాట్ ఏ కాంబినేషన్ గా సార్. సార్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను డ్రైవ్ చేసేటప్పుడు పక్కన నిద్రపోతే నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, సో మీరు కొంచెం మేల్కుంటారా? నేను మీకు బోల్డ్ అని కబుర్లు చెప్తాను. గుడ్, గుడ్. ఫస్ట్ నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాను సార్. దాని పేరు ఆలాపన. చూడండి, ఈ వాచ్ కూడా తనే ఇచ్చింది. పేరెంత బాగుంది కదా సార్. నేను కూడా దానికి టెంప్ట్ అయిపోయా, కానీ దానివల్ల నా బ్రతుకంతా ప్రేలాపనే సార్. అదో భూతం, రాక్షసి, కురివిదయం, శూర్పణక కాదు, దాని అక్క. యాచీ, ఎన్నన్నా తక్కువే సార్. స్టార్టింగ్ లో కార్లో తిరిగేవాడిని సార్, ఇప్పుడు అది పరిచయం అయ్యాక బైక్ వచ్చింది. ఇప్పుడు బైక్ లేదో ఏం లేదు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నా. ఎవరికి చెప్పుకో సార్ నా బాధ. థ్యాంక్స్ సార్, కనీసం మీరేనా వింటారు. నాకేం తెలియదు, నేను మీరు అనుకుంటేవాడిని కాదు. నేను తప్పుగా తీసుకొని వచ్చారు. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, వన్ మినిట్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. తప్పుగా తెచ్చింది నిన్ను కాదురా, ఈ ఇడ్లీ. మొదట నిన్ననుకొని ఆడు నట్టుకొచ్చినాం. ఆడరా వాడు, ఇదారనే కదా పోయేది. అగో అగో, అదే నా కారు నంబర్ చూడు రమేష. ఆడికి కూడా పౌడర్ అద్ది పెళ్లి చేసినాక కదా చెప్పింది అసలు విషయం.